गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्मं तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः श्री मात्रे नमः। ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం। మీ డాక్టర్ సుందరి ప్రేక్ష। ఈ రోజు మనం ఈ వీడియోస్లో గోచార గ్రహ స్థితి ఆధారంగా అంటే ట్రాన్సిట్ లో ప్లానెట్స్ మారుతూ ఉంటాయి నవంబర్ నెలలో నవంబర్ 1 నుంచి 31 దాకా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం। అదేవిధంగా అసలు రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి ఈ నెలలో ఉండే ముఖ్యమైన విశేషాలు ఏంటి ఎందుకంటే కార్తీక మాసం దీపావళి అమావాస్య వస్తుంది మనకి ఈ రకంగా ఈ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా రాశి ఫలితాలకు వెళ్ళే లోపల తెలుసుకుందాం। ముందు గోచార గ్రహస్థితి మనం గమనిస్తే కనుక ద్వాదశ రాశుల్లో చూసినప్పుడు రాహు నుండి విడివడి నవంబర్ 1వ తారీఖు నుండి గురువు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు వక్రించి అలాగే కన్యారాశిలో కేతు సంచారం తులారాశి నుండి కన్యారాశిలోకి మారాడు 31వ తారీఖు నుంచి అక్టోబర్ 30 నుంచి కాబట్టి 1వ తారీఖు నుంచి కూడా కేతు సంచారం కన్యారాశిలో ఉంది అలాగే రాహు సంచారం రాహు మేషం నుండి మీనరాశిలోకి మారాడు ఈ నెల మొదటి నుంచి కూడా మీనరాశిలో రాహు సంచారం కుంభరాశిలో శని తన వక్రత్వాన్ని 4వ తారీఖుతో త్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేశాడు అంటే ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 4 నెలల పై నుంచి కూడా వక్రత్వంలో ఉన్నాడు శని ఇప్పుడు వక్రత్వాన్ని వీడి ధనిష్ట నక్షత్రంలో రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు। ఇంకా మనకు మిగిలిన కుజరవులు చూస్తే కనుక తులారాశిలో కుజరవులు ఇద్దరూ కూడా 17 దాకా తులారాశిలో సంచారం చేసి ఇద్దరు ఒకే రోజు వృశ్చిక రాశిలోకి మారుతున్నారు బుధుడు కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు అంటే త్రిగ్రహ సంయోగం మనకి తులారాశిలో ఏర్పడుతుంది అంటే చంద్రుడు వృషభ రాశి నుంచి మృగశిర నక్షత్రం నుంచి మొదలుపెట్టి తన గమనాన్ని 12 రాశుల మీదుగా పూర్తి చేసుకొని మిథున రాశిలోని ఆరుద్ర నక్షత్రంతో తన గమనాన్ని సంపూర్ణం చేస్తున్నాడు పూర్తి చేస్తున్నాడు ఈ నవంబర్ మాసంలో అంటే ఈ కాల కీలక గ్రహాలు రాశులు మారుతున్నాయి వక్రత్వాలు వీడుతున్నాయి ఇలాంటి విశిష్టమైన విశేషం మనకి నవంబర్ మాసంలో జరుగుతుంది కాబట్టి నవంబర్ మాస ఫలితాల్లో అనేక మార్పులు ద్వాదశ రాశులకి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। ఇకపోతే మనకి ఈ మాసంలో ఏంటి ముఖ్యమైన విశేషాలు ఏమున్నాయి అని చూసినప్పుడు సంకష్టహర చతుర్థి అదే మనం కరువా చౌక అని కూడా అంటాము నవంబర్ 1వ తారీఖు వస్తుంది అలాగే 10వ తారీఖు ధనత్రయోదశి అందరం ఎదురు చూసే ఆ ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఎదురు చూసే ధనత్రయోదశి 11వ తారీఖు నరక చతుర్దశి 12 దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలు ఈ 3 రోజులు మనకి ఈ మాసంలో కనిపిస్తుంది అలాగే 13 నుంచి కూడా మనకి 14 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది గోవర్ధన పూజ కేదార్ గౌరీ వ్రతం 14వ తారీఖు ఆకాశ దీప ప్రారంభం అలాగే 13వ తారీఖు పితృదేవతలకి అమావాస్య 15 యమద్వితీయ 17వ తారీఖు నాగేంద్ర స్వామి అనుగ్రహం కోసం నాగుల చవితి వృశ్చిక సంక్రమణం కూడా ఉంది 23వ తారీఖు ఉత్పాన ఏకాదశి 24 క్షీరాబ్ది ద్వాదశి లక్ష్మీనారాయణ తులసీదాత్రి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది అలాగే చాతుర్మాసం చేసే వాళ్ళ దీక్ష కూడా పరిసమాప్తం చేస్తారు 26 పూర్ణిమ వ్రతం రాత్రిపూట పూర్ణిమ వ్రతం చేసుకునే వారికి కార్తీక పౌర్ణిమ 26వ తారీఖు 27 కార్తీక జ్వాలాతోరణం ఉపవాస ఫలితం పౌర్ణిమ ఫలితాలు ఇవన్నీ మనకి నవంబర్ 27వ తారీఖు కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మనకి లక్ష్మీ ఆరాధన శివకేశవుల ఆరాధన చక్కగా కనిపిస్తుంది ఇటువంటి విశేషాలు కలిగి ఇంత కీలకమైన గ్రహాలు రాశులు మారుతున్న సమయంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మీనరాశి వారికి నవంబర్లో కీలక గ్రహాల మార్పులు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ఎందుకంటే రాశ్యాధిపతి గురువు పూర్వభాద్ర 4వ పాదం ఉత్తరాభాద్ర 4 పాదాలు రేవతి 4 పాదాలు సంబంధించిన వారు మీనరాశి వారు
రాశ్యాధిపతి గురువు ద్వితీయ భావంలో సంచారం, రాశిలో రాహు సంచారం నవంబర్ 1వ తారీఖు నుండి స్టార్ట్ అయింది. అంటే దీనివల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే అష్టమం కుజరవి దోషం, సప్తమంలో కేతువు, వ్యయంలో శని. ఈ రకమైన గోచారం వలన కొంచెం ఆల్రెడీ మీన రాశి వారికి కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ మన ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఈ మాసం అంతా కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే కనుక సుఫలితాలు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ద్వితీయంలో గురు యొక్క దృష్టి షష్టం భావం పైన, సప్తమ దృష్టి అష్టం భావం పైన, నవమ దృష్టి దశమ భావం పైన ఉండటం వలన పోటీ పరీక్షల్లో మటుకు మంచి విజయావకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ మంచి పోటీతో చేసే పనులన్నీ కూడా కాంపిటేటివ్నెస్ ఎక్కువగా పెరగటం, దానివల్ల మంచి విజయావకాశాలు మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. కుటుంబంలో కూడా ధనలాభ సూచనలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే ఆకస్మిక ధనలాభం మెయిన్గా ఏంటంటే ఆకస్మిక ధనలాభం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో కూడా చాలా కాలం నుంచి ఉండే సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే రాశ్యాధిపతి గురువు ద్వితీయంలో సంచారం, గురుబలం పెరిగింది, ద్వితీయంలో సంచారం చేసిన రాహు నుంచి విడవడి ఉన్నాడు కాబట్టి కుటుంబంలో చక్కగా అనుకూలమైన వాతావరణం ఏర్పడటం, కుటుంబ సభ్యుల మధ్య మధ్య సదావగాహన ఏర్పడటం, చక్కగా మీ మాటకు విలువ పెరగడం అవన్నీ కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. రాహు రాశిలో సంచారం, సప్తమంలో కేతు సంచారం. సప్తమంలో కేసు సంచారం ఎప్పుడైనా కొంచెం వ్యాపారస్తులకు కొంచెం లాభ నష్టాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంది, సమానంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో కూడా కొంచెం సామరస్యం తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంచెం వైవాహిక జీవితంలో వైరాగ్యం రావడం కానీ నిరాశగా ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వీటిని ప్రయత్నపూర్వకంగా మీరు పారదోలే ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ మాసం కొంచెం మీకు కాళ్ళకు సంబంధించిన నొప్పులు రావడం కానీ ఒంటి నొప్పులు ఇలా వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. రాశిలో రాహు సంచారం వలన చాలా మటుకు ఏమిటంటే మానసిక ఆందోళన పెరగడం, ఛాలెంజెస్ ఎక్కువ అవటం, డబ్బులు అనవసర విషయాల కోసం ఖర్చు చేయటం, ఆడంబరత్వం పెరగడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ మనసును మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మటుకు మనకి ఈ రాహు ఇచ్చే ఫలితాలు మన బుద్ధి మీద ఇచ్చే ప్రభావాన్ని మనం చాలా మటుకు తగ్గించుకోగలుగుతాము. అలాగే యువ క్లాషెస్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు ఎప్పుడైనా సరే అహంకారాన్ని పెంచుతాడు ఎక్కడుంటే అక్కడ, కాబట్టి ఆ ఈగో క్లాషెస్ మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి. తర్వాత సంబంధాల విషయంలో అప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. షష్టాధిపతి రవి అష్టంభావంలో నవంబర్ 16 వరకు ద్వితీయ భాగ్యాధిపతి కుజుంతో కలిసి సంచారం వలన అష్టమ రవి దోషం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో కొంచెం ఏంటంటే ఆర్థిక పరంగా కొత్త ప్రయత్నాలు ఏమి చేయకుండా ఉండడం, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. అధికారులకు అనవసరంగా మనం ఎదురు చెప్పడం కానీ కొంచెం తగ్గవలసిన చోట తగ్గే ఉండాలి, నేను తగ్గేదేలే అన్నట్టుగా ఉంటే కనుక కొంచెం ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కాబట్టి కొంచెం తగ్గి ఉంటే కనుక చాలా మటుకు మన సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్య సంబంధమైన ఖర్చులు కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నవంబర్ 17 నుండి భాగ్యస్థానం రవికుజుల సంచారం పరిస్థితుల్లో క్రమేణా మార్పులు మొదలవుతాయి. వ్యయస్థానంలో శని సంచారం నవంబర్ 4 వరకు వక్ర మార్గం తర్వాత రుజు మార్గంలో ఉండటం వలన ద్వితీయాధిపతి నక్షత్రంలో ఉండటం వలన చాలా మటుకు విదేశీయుల్లో పనిచేసే వారికి ధనాదాయం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే ధన సంపాదన మీద ఎక్కువగా ఏకాగ్రత దృష్టి పెట్టడం వలన కూడా ధనాదాయం మార్గం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కొంచెం సహనంగా వేచి ఉంటే కనుక మీరు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. అలాగే తండ్రికి ఆరోగ్య సంబంధమైన ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తండ్రితో వాగ్విదాలకు వెళ్లకుండా ఉండాలి. తండ్రికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ సంబంధమైన వ్యవహారాలు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేయడం కానీ దూర ప్రయాణానికి ఖర్చు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మాసంలో ఈ మీనరాశి వారికి గ్రహాల మార్పుల వలన కొంచెం లాభ నష్టాలు అన్నవి ఒక్కోసారి హెచ్చుతగ్గుల్లో ఉంటాయని చెప్పవచ్చు. మనం కనుక సహనం పెంచుకొని కొంచెం వెయిట్ పేషెన్స్గా ఉండ వెయిట్ చేస్తే కనుక మంచి విజయావకాశాలు మీ సొంతం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పూర్వభాద్ర వారికి ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఉత్తరాభాద్ర వారికి మటుకు సమఫలితాలు, రేవతి నక్షత్రం వారి మటుకు కొంచెం రుణాలు చేసే అవకాశం ఎక్కువగా ఏర్పడుతోంది కాబట్టి వీరు కొంచెం ఖర్చుల విషయంలో రుణాల విషయంలో జాగ్రత్త వహించాలి. మొత్తం మీద మీన రాశి వారికి కొంచెం నవంబర్ మాసంలో రాశిలో రాహు సంచారం మానసిక ఆందోళన పెరగడానికి ఉంటుంది, బుద్ధి మీద ప్రయోగం ఎక్కువ చూపిస్తుంటాడు కాబట్టి. కానీ గురుబలం రాశ్యాధిపతి ద్వితీయంలో సంచారం ఒక్కడే సంచారం చేయడం వల్ల గురుబలం కూడా ఉంది కాబట్టి చాలా మటుకు మీరు అన్నిటి ఒత్తిడిని తట్టుకునే శక్తి కూడా ఏర్పడుతుంది. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే కనుక మీరు ప్రతిరోజు కూడా శివపంచాక్షి మంత్రం 1000కి తగ్గ కాకుండా జపం చేసుకోవడం వలన, అలాగే దుర్గాదేవి ఆరాధన చేయడం వలన కూడా మానసిక స్థిరత్వం ఏర్పడి చేసే పనుల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి, ఎటువంటి సందేహం లేదు. మనం ఇప్పటిదాకా ఈ చెప్పిన ఫలితాలన్నీ గోచార గ్రహస్థితులు ఆధారంగా చెప్పబడిన ఫలితాలు.
అంటే ఎవరికైనా వ్యక్తిగత జాతకంలో గనక గ్రహాల మీదకి ఈ గోచార గ్రహాలు ట్రాన్స్లేట్ అవుతున్న ఆ దశాభుక్తులు జరుగుతున్న కీలక స్థానాల్లో ఉన్నప్పుడు మటుకు వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలి అనుగుణంగా ఫలితాలు జరుగుతాయి. ఇవి సాధారణంగా జనరల్గా చెప్పబడిన ఫలితాలు రాసుల వారీగా. కాబట్టి ఎటువంటి ఒకవేళ మనకి అననుకూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ముఖ్యంగా కీలక గ్రహాలైన శని భగవానుడు కానీ, రాహువు కానీ, గురువు కానీ వ్యక్తిగత జాతకంలో ఎక్కడ ఉన్నారు, ఈ ఇప్పుడు గోచార గ్రహాల మీద ఏ రాశుల మీద కలుస్తున్నాయి వాడి వ్యక్తిగత జాతకంలో ఆ భావాల్లో అవి చూపించుకొని దా అప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఈ మాసంలో జరుగుతున్న దశాభుక్తులు కూడా గమనించుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటే ఫలితాలు ఇంకా మరింత అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఫలితాలు మటుకు సాధారణంగా చెప్పబడిన జనరల్గా చెప్పబడిన ఫలితాలు మాత్రమే, కాబట్టి ప్రేక్షకులు ఇది గమనించండి. కాబట్టి ఫలితాలు చూసుకునేటప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మేము చెప్పిన గోచార గ్రహస్థితుల ఆధారంగా అన్వయించుకొని ఫలితాలు చూసుకుని ప్రస్తుత జరుగుతున్న దశాభుక్తులు కూడా మనం చూసుకున్నప్పుడు ఫలితాలు మనకి 100% కరెక్ట్గా టాలీ అవుతాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఒక ప్రత్యేక జ్యోతిష్కుని సంప్రదించి తగిన పరిహారాలు చేసుకుంటే కనుక ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు సమయానుకూలంగా. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.